चलो अंदर की शरणार्थुलो राजनिवास पान मसाला समर्पिचु मास मलन मुच्चट्लु कोप्रजेंटेड बाय बंधन सैनिटरी वेयर अंड वाक्मेट फुटवेयर लोकी स्वागतम वच्चेसिंदि मी नर्स काका चूसुकुंदाम रा रियालिटी मुच्चट्लु एमुन्नायो తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇవాళ గాంధీ దవాఖాన్ను సందర్శించాడు. ఇక అటెండ్ కాసిరి టీమ్స్ కు పోయిండు. గడకోపారి ప్రతిపక్షాలోలు దవాఖాన పోట తిరుగుతున్నారు, మా మీద వాడేడుస్తున్నారు, ఇంతకీ ప్రభుత్వ దవాఖాన పరిస్థితి ఎట్లున్నది అని పోయిండు. ఇక సీఎం సార్ పోతున్నాడంటే ఎట్లుంటుందో తెలుసు కదా, చూడు. ఇటుకొడక ఆరోగ్య శాఖ కేసీఆర్ తానే ఉన్నది కాబట్టి మంచికి ఉపయోగపడది దవాఖాన పర్యటనకు. ఇక చూడుండ్రి, నిన్న మన గాంధీ దవాఖానలో పుంట రోగుల బంధువుల అవస్థలు, వాళ్ళకి తిండి లేక తిప్పలవాట బాధలు ఏమైనా కనిపిస్తున్నాయా? డాక్టర్లు కూడా తక్లీవు లేనట్టే ఏం యాక్టింగ్ చేసిండ్రు. మొత్తానికి తెలంగాణలో వైద్యం మూడు పువ్వులు ఆరు కాయలు అందుతున్నట్టే చూపెట్టిండ్రు. ఇక ఈ గాంధీ దవాఖాన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పోతున్నాడంటే ప్రతిపక్షం వాళ్ళు ఊకుంటారా? అసలు ఊకోరు కదా. ఇక రేవంత్ కూడా ఏమి ఊకోలేదు. ఆయన క్షేత్రమైన కాడి కొన్ని డిమాండ్లు పెట్టిండు ముఖ్యమంత్రి గారి ముందల. కరోనా రోగుల కుటుంబాలను ఆదుకోవాలన్నాడు, ఉద్యోగులకు జీతాలు పెంచాడన్నాడు, ఇక జూడాలకు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నాడు, ఉస్మానియా టూరు పోయినట్టు కాదు గాంధీ దవాఖాన హాలత్ మార్చాలని కోరిండు. అయినా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం వల్ల డిమాండ్ లెక్క చేస్తారా? కానీ ఇవాళ సీఎం గారు ట్రిప్ దవాఖానల పూట నడిచింది అన్నట్టు. ఇట్లా ఇచ్చంత్రాల పెళ్లి కొడుకు అచ్చింతలు పెడితే నొసలు దురద పెడుతుందని నోట్ చేసుకున్నాడట. అగో అట్లనే ఉన్నది, ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు ఉద్దండుల వారని అధికారం అప్పచెప్తే ప్రభుత్వ ఉద్యోగుల మీద పగబట్టిండు. కరోనా టైంలో చక్కగా పనిచేస్తలేరని వంక చేసుకొని ఉద్యోగుల జీతాలలో కోతలు పెడుతున్నాడు. ఇక అడగోలుగా వాళ్ళు తిట్టు సాపిస్తున్నారు, సరే వాళ్ళు పనిచేస్తలేరని కోతలు పెట్టిండు. మరి ఈయన గారు ఏం చేస్తున్నట్టు? ఇంతన్నాడంతన్నాడే జగనాలు, కరోనా కథమన్నాడే జగనాలు. సరే ఇక ఇదివరదాకంటే ప్రభుత్వ ఉద్యోగులకు చక్కగా పనిచేస్తలేరని జీతాలు కోత పెట్టిండ్రు. మరి మీరు ఏం కమాయి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు? రోజు రోజు కేసులు పెరుగుతున్నాయి, రోజుకు వందల మంది కష్టాల గడ్డకు పోతున్నారు, ఆక్సిజన్ అందక అవస్థలు పడుతున్నారు, సూదులను బ్లాక్లు అమ్ముతున్నారు, గోళీ లేక తిప్పలు వాడుతున్నారు. అంతెందుకు సారు కరోనా రోగులను పరామర్శించేందుకని ఏ పొలిటీషియన్ అన్న పోతున్నాడా? మరి వాళ్ళ ఆలన పాలన చూడవలసిన మీరే పట్టింపు లేనట్టు కాలు వారదాపుకొని కక్ష సాధింపు దీక్షలు ఉన్నారు. మరి మీ జీతాలలో ఈ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత కోత పెట్టాలి సారు? మీ మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలకు ఎంత ఖర్చు చేయాలి సారు? సరిగ్గా పరిపాలన చేయలేక అవకతవకల కుంభకోణాలు ఇన్ని చేస్తున్నా మీ పార్టీ వాళ్ళు నెలకు టంచనగా జీతాలు బరాబర్ తీసుకుంటారు కదా, పాపం ప్రాణత్యాగాలు చేసుకుంటూ కొట్లాడుతున్న ఈ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఇంత చిన్నసూపు చూస్తారా? ఎట్లా ఈ టైంలో ప్రజలకు అంతో ఇంతో అందుబాటులో ఉంటున్నది ఎవరైనా ఉన్నారంటే అది ప్రభుత్వ ఉద్యోగులే, ఫ్రంట్ లైన్ వారియర్స్. వాళ్ళని ఇట్లా అవస్థ పెడితే ఎట్లన్నట్టు సారు అని అంటున్నారు ఏపీ ప్రజలు. మళ్ళీ ఏమన్నంటే మా జగన్మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ మూడో స్థానం సీఎం అని మురిసి ముప్పందం అవుతున్నాడు. గౌరవ ఏటు వీసారెడ్డి గారు ఇంత పెద్ద మియా దేవుడు పైసది అన్నట్టు ఇట్లా జీతాలు కటింగ్ చేసుకుంటూ పోతున్న మనిషికి మూడో ర్యాంక్ వస్తుంది, ముప్పయో ర్యాంక్ వస్తుంది అని అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫాలోవర్స్ తక్కువ అవుతుండట. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థలు ఓ డజన్ మంది లీడర్లను సర్వే చేస్తే అందులో మన మోడీ సార్ క్రేజ్ తక్కువ ఉందని తేలిందట. ఈ రెండేళ్ళ మోడీ పాపులారిటీ రోజు రోజుకు దిగజారుడు అంటే ఏంది, ఇదే ఫస్ట్ సార్ అని చెప్పుకొచ్చింది. మరి ఎందుకు ఇట్లా అవుతుందంటారు? ప్రధాని మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి సంది ఇప్పటి వరకు ఆయన గారి అందం సందం ఏం తగ్గలేదు. సారు వారు వేసుకున్న సూటు బూటు కారెక్కిపోతున్నప్పుడు మీడియా కెమెరాలను కవర్ చేసుకుంటా కనిపించని జనానికి చెయ్యూపి చమత్కారాలు అన్నీ ఇప్పటికీ మోడీ గారు లలిత కళలు. ఇవో అట్లనే కొనసాగుతున్నాయి. అయినా ఫాలోవర్స్ ఎందుకు తక్కువైతున్నారు అని మీ అందరికో డౌట్ అనుమానం రావచ్చు. ఈ అందం మూసిలా ముంచా ఎవరికి కావాలి ఈయన గారి సోకులు? పాలన చక్కగలేదని ప్రజలు సీదరించుకుంటున్నారట. 2019 నుంచి మోడీ గారు క్రేజ్ సర్వే చేస్తున్న మార్నింగ్ వాకోళ్ళు ఈయన గారి పాపులారిటీ 63% పడిపోయిందని చెప్పిండ్రు. కరోనా చక్కగా కట్టడి చేయకనే ఇట్లా వ్యతిరేకత వచ్చిందని అనుకొచ్చిండ్రు. నిజమే కదా, లోకమంతా కరోనా కట్టడి జాగ్రత్తలు తీసుకుంటే మా మోడీ గారేమో ఒక పారి సప్పట్లు కొట్టించిండు, ఇంకో పారి హోంబాతీలు ముట్టియమన్నాడు. వ్యాక్సిన్ తయారు చేసి ముందుగా బయట దేశం వాళ్ళకు సప్లై చేసిండు. ఇట్లా మనువు శాంబలు కాసే పనిచేస్తే కరోనా ఇట్లా కంట్రోల్ కోసం చెప్పురి, ఇక వ్యతిరేకం వస్తుందంటే రాదా? మరి అయినా పైసామే పరమాత్మ అంటుండ్రు సోషల్ మీడియాలో కూడా. పైసలు పడేస్తే రాత్రి రాత్రి సెలబ్రిటీలు కావచ్చు, లక్షల లైకులు కావాలంటే ఓ రేటు, ఫాలోవర్స్ పెరగాలంటే ఇంకో రేటు, వైరల్ చేయాలంటే ఇంకో రేటు. ఇట్లా ప్రతి పనికి ఓ రేటు ఉన్నది సోషల్ మీడియాలో. పైసలుంటే లైకులకు కార్పొరేట్ వరుస్తున్నాయి సోషల్ మీడియా కంపెనీలు, పైసలుంటే బిచ్చగాని కూడా పెద్ద సెలబ్రిటీ చేయొచ్చు సోషల్ మీడియాలో. మా మోడీ గారికి ఏం తక్కువ కానీ.
కరోనాను కట్టడి చేసుట్లా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క అంటున్నది. ప్రజలు పడుతున్న బాధలను బొచ్చడి మాటల కేసీఆర్ చెప్పినా కానీ ఆయన ఈ చెవుతో తింటున్నాడు, ఈ చెవుతో ఇడిచిపెడుతున్నాడు. ఒకటే పారి నెల రోజులు లాక్డౌన్ పెడితే నెలకు 6,000 రూపాయలు ఏడియాల్సి వస్తుందో అని 10 రోజులు లెక్క లాక్డౌన్ పెడుతున్నాడు. ఇంత కుట్రనా అని ముఖ పుస్తకంలో ముఖం పెట్టుకుని తిడుతున్నది సీతక్క. పేద ప్రజలపై ఇంత కుట్ర అవసరమా ముఖ్యమంత్రి గారు? లాక్డౌన్ నెల రోజులు విధిస్తే ఎక్కడ 6,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందో, వాళ్ళని ఆదుకోవాల్సి వస్తుందని చెప్పి 10 రోజులు పొడిగిస్తా ఉన్నారు. ఇది కాదు ప్రజలను ఆదుకునే విధానము. ఖచ్చితంగా ప్రతి పది రోజులకు 1,500 ఇవ్వండి. ఫ్రీగా అందరికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఉచితంగా బియ్యం ఇచ్చి అడవిన అసలు బిడ్డ ములుగు ఎమ్మెల్యే సీతక్క పొద్దుగా లేస్తే జనంలో ఉంటది, జనం లేని ఉంటది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న 100కి 100 వాళ్ళ తన పదవికి న్యాయం చేస్తున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే అది సీతక్క ఒక్కతే. ములుగు ప్రజలు ఏ జన్మలు చేసుకున్న పుణ్యమా కానీ ఎమ్మెల్యే సీతక్క వాళ్ళకి చేస్తున్న సేవ అంతింత కాదు. ప్రతిక్షణం ప్రజలతోనే ఉంటుంది, అట్లని వాళ్ళతోటి పూలు తల్లించుకుంటలేదు, వెనకబడి మాందని వేసుకొని తిరుగుతలేదు, మ్యాచింగ్ బ్లౌజులు చీరలు కట్టుకుంటలేదు. అయినా ప్రజాసేవ చేసేటోళ్లకు బట్టల మీద ఏముంటుంది చెప్పురు రోకు. సరే ఇక ఆముచ్చట అడిపెడితే తెలంగాణ ప్రభుత్వం 10 రోజులకోసారి లాక్డౌన్ ఎందుకు పెడుతున్నది అనేది అర్థమైంది అనుకుంటా. అందుకే ప్రతి 10 రోజులకోసారి 1,500 ఇచ్చి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూపన్ బియ్యం ఇచ్చి అందరిని ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ఇక నిన్ననేమో మంత్రి సత్యవతి రాథోడ్ మేడంతో కలిసి ప్రభుత్వ దవాఖానలకు అడిగి పోయింది. కరోనా టైంలో ట్రీట్మెంట్ ఎట్లా అందిస్తున్నారు, రోగులకు చికిత్స చేస్తుండ్రా లేదా, దవాఖానలో పన్న సదుపాయాలన్నీ ఏం దాకొచ్చినాయని చూసి వచ్చింది. కానీ ఎంతైనా ఈ కరోనా టైంలో సీతక్క చేస్తున్న సేవ మీదకి ఎవరు రారులా అని పబ్లిక్ అంటున్న మాట. అయ్యా జగనాలు గారు, తమరి పాలనలో ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఉందా లేదా సారు? దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఇక్కడ మటుకు తమరి సొంత రాజ్యాంగం నడుస్తున్నట్టే కొడుతున్నది. అయ్యా పాలకులను సోషల్ మీడియాలో ప్రశ్నించినా తప్పేనా? ఇక దానికి కూడా అరెస్టులు చేపిస్తావా సారు? ఇదే కల్లోళ్ళు అంటున్నారు సిబిఐ ఆర్మీ వాళ్ళు. మేము సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టామని చెప్పేసి నిన్న మమ్మల్ని గుంటూరులో లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి నిన్న మధ్యాహ్నం సుమారుగా 1 గంట ప్రాంతానికి అరణాలపేట పోలీస్ స్టేషన్కి 1 ముగ్గురు ఎస్ఐలు 4 కానిస్టేబుల్ తీసుకురావడం జరిగింది. ఎస్పీ గారు సాయంత్రానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తామన్నారు, కానీ సాయంత్రం స్టేషన్ బెయిల్ లేదు. అట్లా నైట్ మొత్తం కూర్చోబెట్టి నైట్ మళ్ళీ ఇంకో గంట కూర్చోబెట్టి లోకేష్ గారు ఎట్లా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు మీరు చెప్పండి, అట్లా మీకు అమెరికా నుంచి వస్తుందా, ఆస్ట్రేలియా నుంచి వస్తుందా, లండన్ నుంచి వస్తుందా, ఇట్లా రకరకాల ఆయన క్వశ్చన్స్ వేసేసి ఆల్మోస్ట్ 1.5 అవర్ మిడ్ నైట్ అండి 1కి అరౌండ్ 1-3 కూర్చోబెట్టి మమ్మల్ని మీరు చెప్పాలి, మీ ఫోన్లు సీజ్ చేస్తాం, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెడతాం, రకరకాలండి అసలు మానసికంగా మిడ్ నైట్ నిద్ర లేకుండా కూడా చేసి మమ్మల్ని అన్ని అడిగారు. అయ్యా మొత్తానికి తమరి పాలనా విధానం ఇట్లున్నదని అడిగితే చాలు, ఇక ఏపీలో వెంటనే పోలీసు వాళ్ళు అరెస్ట్ కార్యాలకు టెన్షన్గా సిద్ధం చేస్తుంటారు. మల మీదకి వెళ్ళి ఉగ్రవాదుల ముఖాలకు మాస్కులు పెట్టినట్టు వేసుకొని వచ్చి మీడియా ముంగడికి తీసుకొచ్చిండ్రు. ఎందుకని అడుగుతున్నారు, టీడీపీ నేత వెంకట మహేష్ కళ్యాణ్లు అనుకొచ్చిండ్రు. సోషల్ మీడియాలో మహాగౌరవనీయులు వీసారెడ్డి గారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినారంటూ గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసినారని కూడా చెప్పుకొచ్చినారు. ఇక నిన్న మధ్యాహ్నం అనగా అరెస్ట్ చేసి సాయంత్రానికి స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా రాత్రంతా స్టేషన్లోనే ఉంచి అర్ధమరాత్రి మమ్మల్ని ఇంట్రాగేషన్ పేరుతో ప్రశ్నలు వేసి మీకు డబ్బులు ఎవరు ఇస్తారు, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చాలా ఇబ్బంది పెట్టిండ్రు అనేది చెప్పుకొచ్చిండ్రు. మొత్తానికి అడిగే హక్కు ప్రశ్నించే తత్వం ఉంటే మటుకు జగనాల సర్కార్ కింద నడవదన్నట్టే ఉన్నదనుకో రాదురి అక్కడ పరిస్థితులు చూస్తుంటే. ఈ లాక్డౌన్ పుణ్యమా అని ఇళ్ళల్లో ఉండే మొగోళ్ళకి వచ్చిందిలా అసలు కష్టం. పొద్దుగా లేచింది మొదలు 6 గంటల నుంచి 10 గంటల దాకా ఇక్కడ ఊరుకు అక్కడ ఊరుకు దుకాణాలు దూపాలు ఏమైనా ఉంటే అన్నీ లేవగానే పాల ప్యాకెట్ దగ్గర నుంచి మందు సీసాల దాకా అంతా వీళ్ళకే బాధ్యత బాధ. ఇక 4 గంటలలో మార్కెట్లు మసాలాలు ఏమున్నా జనం మటుకు మస్తు చూసుకోవాలి కదా, ఇక తిప్పల పడుతున్నారు. నాలుగు గంటలు అన్ని కుల ఉంటాయి, లేకపోతే దొరకాయి అన్నట్టు మూతికి మాస్కులు జేబులో శానిటైజర్ తప్పకుండా పెట్టుకుని అంబటాలకు ముందే ఇళ్లకి వెళ్ళి ఒక్కొక్కరు కావాల్సినవి అన్ని తీసుకునే తనకు పబ్లిక్ రోడ్ ఎక్కుతున్నారు. 10 వరకు బజార్లు మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని కిటకిటకిట్లు ఆడుతున్నాయి అనుకో రాజురి. జనం రోడ్లేంబడి ఇబ్బడు ఉమ్మడిగా నువ్వా నేనా, అసలు కరోనా ఉందా లేదా అన్నది కూడా పట్టించుకోలేనంత. ఇవాళ ఆపది వాళ్ళది, ఇవాళ సాపది వాళ్ళది. ఎలా కూరగాయలు కొన్నావా, ఇంట్లోకి సరిపడా సరుకులు ఉన్నాయా, ఇక అటెన్గా చీరి శంగూర అమ్మక్క అని మళ్ళీ ఇంట్లో పడితే కథం. ఇక మళ్ళీ రేపు పొద్దుగాలడదాకా ఇంట్లోనే. కానీ అన్యమగాని ఇన్నదులు ఫ్రీగా తిరిగిన పతీసి కామన్లు ఇంట్లోనే కట్టేసినట్టు ఉండవలసి వచ్చటాలకు ఇక చాలా బేజారు అవుతున్నారు. అదే తెలుస్తున్న ముచ్చట ఇక కొంతమంది ట్యాక్స్ పేయర్స్ మటుకు పొద్దుగాల తెచ్చుకో పొద్దుకులు పుచ్చుకో అన్న పద్ధతిలో సర్కార్ను దాది పెడుతున్నారు. చూడాలి ఎట్లాగో మళ్ళీ ఈ నెల 30 దాకా పెరిగింది కాబట్టి లాక్డౌన్ ఇక భర్తలకున్నది పోరి శరశరా హరహరా అని.
करोना कष्टकाल इष्ट तो जरूरत पे बाजा भजंत्री सुटपका मुत्यार पंदरी बाशिंगल मुद्दाई लग्न जोर गई पिल पिगा दंडल दीसे असल कथ बैठ पड़ी पिल मेडल पुसेल ताड़े मर एटे पंतल के नकमेरका अंटर चूदरा राम चटेदो మంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అని మరి పుసల్తాడు అందరికి చూపించి కట్టలేదా లేకపోతే మరి లగ్గానికి వచ్చిన చుట్టాలు పుసల్తాడు కడతప్పుడు పిలపిలగాని కాకుండా గటిమేలాని చూసుకుంటా కూర్చున్నారా ఏంది అర్థం కాలే కానీ మొత్తానికి పంతులు పెళ్లి చేసిండు సంభావన అందుకున్నాడు అవతల వాడాడు తీరా పిలపిలగాని దండలు తీస్తాడు చూస్తే పిల్ల మెడల పుసల్తాడు లేదు అగో పంతులు కొట్టుర్రా ఫోన్ అనగానే పంతులు ఫోన్ స్విచ్ ఆపు అసలే బంగారం ధరలు బద్దలు బాసింగాలు చేస్తున్నాయి అలా మూర్తులు అలా పుసల్తాడు అమ్మిండా పంతులు జాడబట్టి పంతులు ఇంటికి పోయి ఏమయ్యా పంతులు లగ్గజేమాడే పుసల్తాడు ఎత్తుకొచ్చావు చల్ ఏం పద్ధతి దాని అంటే పొంతలు లేని ముచ్చట్లు చెప్తున్నాడట ఇక ఇట్లా కాదు కదని తూపురాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిండ్రు ఇక మొత్తానికి పంతులు ఏమన్నా గుదబెట్టిన ముచ్చట అయితే వచ్చిండ్రు పోలీసులు ఎంత పని చేస్తావు పంతులు మొత్తానికి పంతులు ఇజ్జతంతా తీస్తావు కదా అని కక్కుర్తిలు నా కరక్కాయ ఏమిటి మంత్రాలతోటి పెళ్లి కళ దెమ్మంటే నీ కాడున్న చోరకళ ప్రదర్శిస్తావు వాళ్ళ మీద అని వాపోయిండ్రు పెళ్లికి వచ్చిన చుట్టాలు ఇక మొత్తానికి ముచ్చట తెలిసిన పంతులు కూడా ఇజ్జత ఫీల్ అయినారు అనుకో రాదుర్రి చూడురీ మాయదారు కరోనా చేయంగా ఎన్ని తిప్పలు అవుతున్నాయో ఓ దిక్కు గవర్నమెంట్ దవాఖానలో పన్న టెస్ట్కి పోతే 100 మంది టెస్ట్ కోస్తే 30 మందికి చేస్తలేరు చక్కగా ఇక ఇంకో దిక్కు సర్కారు దవాఖానలో అయితే ఏడైతుందని ప్రైవేట్ దవాఖానలో పోని ఎగబడ్డారు ఇక ప్రైవేట్ వాళ్ళ దందా పడిగిప్పిన పాములే బుసలు కొడుతున్నది మీరే చూడురి ఇక చూడురి సర్కారు దవాఖాన ముంగల మనుషులకు బదులు చెప్పులే లైన్లు కట్టినాయి మరి టెస్ట్ కాని వచ్చిన వాళ్ళ పని అదన్నట్టు ఇక గంటల కమానం లైన్లు నిలవలేక ఇట్లా ఉపాయం కట్టిండ్రు ఎవ్వలంతా వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళకి చెప్పులు తలిగించుకొని పోతారు ఇక వనపర్తి జిల్లా అమరచింత మండలంలో అయింది చూడురి ముచ్చట ఇక ప్రైవేట్ దవాఖానల ముంగల కూడా ఇదే లైన్లు కడుతున్నారు ఇక దొరికింది కదా సందని చెప్పి ప్రైవేట్ దవాఖాన టెస్ట్ సెంటర్లు దాంచుడు దంచుతున్నాయి అనుకో రాదు ధరలు ఓ దిక్కు వైద్య ఆరోగ్య శాఖ పర్మిషన్ లేదు ఏమీ లేదు దొరికిన కాడ దోషల రూపాలు అన్నట్టు నడిపిస్తున్నారు ప్రైవేట్ టెస్ట్ సెంటర్లు అసలు అనుమతి ఇచ్చిన టెస్ట్ సెంటర్లు తక్కువ పర్మిషన్ లేని టెస్ట్ సెంటర్లు ఎక్కువ ఇక జనం భయాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు పెట్టిన ధరకే దంచుడు సురువు చేసిరు అన్నట్టు జనం దగ్గర నుండి ఇక అడగోల రోడ్లు వసూలు చేస్తున్నారు అనేది అర్థమవుతున్న ముచ్చట అసలు ఒక్క ఆర్టీపీసీఆర్ టెస్టుకు 500 సర్కారు చెప్తే బయట మటుకు 1200 నుంచి 1500 దాకా వసూలు చేస్తున్నారు అనేది బాధితులు చెప్తున్నాం ముచ్చట ఎట్లంటే ఇట్లా డైరెక్ట్ మూత కాపేస్తున్నారు బైకులు కూడా వాళ్ళు లైన్లో పెట్టేద్దాం లేదంటే ఒక మార్కింగ్ వేసేస్తే ఒక డైరెక్ట్ వై వాళ్ళ మార్కింగ్లో వాళ్ళ వైపు కూర్చుంటారు నిలబడతారు కనీసం ఒక రౌండ్ అప్ చేసి వాళ్ళు చేయడం వల్ల ఏమైందంటే కనీసం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ కూడా మనకి బాగుంటుందని నేను కోరుకుంటున్నాను దాదాపు ఇప్పటివరకు 7-8 గంటల వరకు కూడా చెప్పలే ఉంటుంది అసలు వాళ్ళు ఏడగుచ్చి వాళ్ళ ఏంది అనేది కూడా లేదు అసలు మరి డిస్టెన్స్ మెయింటెనెన్స్ అనేది లేదు సోషల్ డిస్టెన్స్ అంటుంది కానీ లేనే లేదు ఇక ఈ ముచ్చట ఇట్లుంటే నకిలీ దందగాలు రెచ్చిపోతూనే ఉన్నారు డూప్లికేట్ రెమెడీసివర్ సూదులు పట్టుకొచ్చిన ముచ్చట బయటకు వచ్చింది ఖమ్మంలో బాలాజీ చెస్ట్ దవాఖాన డాక్టర్ మీద కేసు అయింది ఈ ముచ్చట్ల అయితే ఆ డాక్టర్ను దాచేసేందుకు చాలా మంది పెద్దలే చూస్తున్నారట ఇక చూడు ఎట్లున్నదో ముచ్చట ఇంకో దిక్కు శ్రీకాకుళం జిల్లాలో కరోనా టీకా కోసం జనం నానా తంటాలు పడుతున్నారు ఇంకో రోగ ఆక్సిజన్ అందక ఇబ్బంది ఇటు మొదటి డోసు వేసుకున్న వాళ్ళకి 2వ డోసు టీకా అందక కష్టాలు పడుతున్నారు చూస్తున్నారు కదా కరోనా ఎన్ని కష్టాలకు గురి చేస్తున్నదో జనాలని 3 గంటలకు వచ్చాం టికెట్ మా వరకు 90 టికెట్లు ఎక్కేటండి మా వరకు ఇవ్వలేదండి 80 టికెట్లను ఇవ్వలేనండి మాకు వెళ్ళిపోమంటారు రోజు ఇదే పని అయిపోతుంది చెప్పండి కాదు అందరూ పక్క దగ్గర ఆడుతున్నారు కొన్ని 10 15 20 ఎన్నో ఇవ్వచ్చు కదా ఎప్పుడు కొమ్మలు 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 అంటుంటే లేవా చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం నీ కరోనా తలగబెట్ట ఎక్కడెక్కడోగలా అంటుకున్న చూడురి పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం దంపతులకు తలిగింది 11 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిండు అటు తమిళనాడు వెటరన్ యాక్టర్ డిఎంకే చీఫ్ విజయకాంత్కి అంటుకున్నది ఇట్లా ఎవరిని విడిచిపెడతలేదు కదా చూడుండ్రి మరి ఎట్లా పోతుందేమో దీని ఇట్లా పీనిగాలు అందరూ అంటుకుంటున్నది చూస్తుంటే ఈ కరోనాకి ఏదో అయ్యేటట్టే ఉన్నది అసలు హైకోర్టు ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఇంటలేదు జగనాల సర్కారు ఇవాళ మళ్ళీ ఎదురుదెబ్బ తాకింది కదా ఇక రఘురామ మెడికల్ రిపోర్టు 12 గంటల వరకు ఇవ్వాలని ఆదేశిస్తే సాయంత్రం 6 గంటల దాకా ఎందుకు ఇవ్వలేదని గరమైంది ప్రభుత్వం మీద సొమాటోగా కేర్టు దిక్కర్న నోటీసులు ఇవ్వాలని జ్యుడిషియల్ రిజిస్టర్ను ఆదేశించింది ఇట్లా ఎన్ని మాటలు తిట్టిందో జగనాల సర్కారును అయితే కోర్టు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా వైరస్ కంటే ఎక్కువ ప్రమాదకరమైందని తిట్టిండు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అంత ఏడాదిని అర్థం పాలనలే ఏపీని చల్లా చెదురు చేసిన ఘనత ఒక్క జగనాలకే దక్కుతుందని వచ్చిండు. అటో ఇటో కరోనాకు మందు కనిపెట్టిండ్రు కానీ ఆరోగ్యం వచ్చిన వాళ్ళకి నయమవుతుండ్రు కానీ వైసీపీ వైరస్కే ఇంకా మందు దొరకలేదు కదా అని అంటున్నాడు. పినరాయి విజయ్ కేబినెట్లో అంత కొత్తలే వస్తున్నట్ట కదా. కేరళ ప్రభుత్వం నిర్ణయాలన్నీ గిట్లనే ఉంటాయి. ఇక మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుడు, సీనియారిటీని చూడకుండా ప్రజలకు ఎంత అక్కడ వస్తాడనే చూసి మంత్రి పదవులు ఇచ్చుడు. బహుశా ఈ భారతదేశంలో నిజమైన పాలిటిక్స్ నడుస్తున్న రాష్ట్రం ఒక్క కేరళనే కావచ్చు. ఏమంటారు? కరోనా కేసుల ముచ్చట్ల కేంద్రం చెప్తున్న అన్ని పచ్చావాదాలే అంటున్నాడు అశ్వశుద్ధుడు మా వయసు గారు. అయ్యా వాళ్ళు చెప్పేటివన్నీ ముచ్చట పక్కకు పెట్టుండ్రి. మరి మీ సంగతి ఏం సార్, పాత బస్తీలో ఇన్ని మాటలు గెలిచిండ్రు కదా, అభివృద్ధి పేరు చెప్పి అన్నన్న గెలిచిండ్రా, మీకు వైద్యం అందిస్తాం, మీకు ఇండ్లు కట్టిస్తాం, మీకు రోడ్లు వేపిస్తాం, ఎన్నడన్నా ఓట్లు అడిగినరా, ఎన్నికలు రాగానే నరేంద్ర మోడీ ఖబర్దారానుడు రెచ్చగొట్టుడు ఓట్లు వేపించుకున్నాడు. ఇక ఇదే కదా మన ముచ్చట. టక్కర్లు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బాకరావుపేట కాడ చూడూరి కోళ్ళ వ్యాన్ బోర్ల పడది. ఆడదానే ఇద్దరు చచ్చిపోయారు, ముగ్గురికి దెబ్బలు తాకినా ఇక అందులో ఒకరు దవాఖానకు వేసుకపోతుంటే చచ్చిపోయారట. అయితే కానీ టక్కర్ అయిందని తెలియగానే చుట్టుముట్టోళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళు వచ్చి దెబ్బలు తాకిన వాళ్ళు విడిచిపెట్టి కోళ్ళను పట్టుకొని ఉరుకుతూనే ఉన్నారట. ఇలా పూట ఇక ఫ్రై చేస్తారేమో పడగాని ఏమన్నా అయితేనే అన్ని నియాలయ యాక్సిడెంట్లు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటి రోడ్లో ఇక రెండు లారీలు గుద్దుకునే ఇద్దరు డ్రైవర్లు స్పాట్ అనేది చచ్చిపోయారు అనమాట. ఇక మహారాష్ట్ర నుంచి సుల్తానాబాద్కు మొక్కజొన్న లోడ్తోటి పోతున్న లారీ సిమెంట్ లారీ లోడ్ ఉన్నది గుద్దుకునేయట. ఇక ఇటు హైదరాబాద్ కూకట్పల్లి వైజంక్షన్లో రాంగ్ రూట్లో వచ్చి రెండు బండ్లు గుద్దుకునేట, ఇద్దరికి దెబ్బలు తాకినాయట, తాయి గుద్దుకున్నారని అంటున్నారు. కయ్యాలు హైదరాబాద్ అంటేనే అన్ని రకాల ఉపాధి దొరుకుతుంది అనుకుంటారు. ఎట్లనో కానీ ఎక్కడెక్కడ వాళ్ళు మనకాడికే తరగబడుతుంటారు. ఇగో వీళ్ళది రాజస్థాన్ రాష్ట్రం అట, గొలుసు దొంగతనాలు చేసేందుకు రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు వచ్చిరట. ఇక్కడ ఒక ముఠాగా ఏర్పడ్డారట. జవహర్ నగర్లో దొంగతనం చేసి ఉరుకుతుంటే మన పోలీసు వాళ్ళు ఉరికి పట్టుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కిలాడి కానిస్టేబుల్ ఉన్నదట కదా. షాబాద్ మండలం హైతాబాద్కు చెందిన ఒక ఆయన ఆన్లైన్ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయిందట. నేను పోలీస్ కానిస్టేబుల్ అని పరిచయం చేసుకుని ఫస్ట్ ప్రేమలో పడేస్తుందట, ఆడేని కచేరి పైసలు వసూలు చేస్తున్నదట. ఇట్లా ఇప్పటికే ముగ్గురు చిక్కిండ్రు. అందులో ఒక ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే తతి మీ ఇద్దరు విడాకులు తీసుకొని ఆమెకు దూరంగా ఉంటుండ్రు. ఇక ఇప్పుడు నా వంత అయిందని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయింది. బేరాలు భారత జాతి ముద్దుబిడ్డ కింగ్ ఫిషర్ ఆనిమిత్తం శ్రీ విజయ్ మాల్యా అంటే ఎందరికీ లోకువే అయిపోయింది చూడు. విలాస పురుషుడు, అమ్మాయిల లోలుడు, బ్యాంకులు లూటీ చేసిన దొంగ బచావా అని తిడుతున్నారు కానీ ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తిస్తున్నారా? పాపం ఇవాళ లండన్ కోర్టుల విచారణ మాల్యా దివాలా కోరుగా ప్రకటించింది. ఎస్బీఐ బ్యాంకులు కన్సీఆర్ టీం కోరినాయట. ఇక మాల్యా సార్కి అంతా అవమానమే చూసు పాపం. తమాషా ఇక చూడూరులో ఇవాళ తమాషాలు ఎట్లున్నాయో. ఆటపాట కరోనా కాటుకు చిక్కిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బహిరంగ ఉత్తరం రాసిండు ట్విట్టర్ బిట్టెల. ఈ నెల 20 నాడు నా బర్త్డే, దయచేసి అందరి ఇంట్లోనే ఉండుర్రి. ఇక ఈ కోవిడ్ రూల్స్ పాటించులు, ఎవరు కూడా కేకులు కోసుడు, మన్ను మసాడం హంగామా చేయకుండ్రి, అదే మీరు నాకు ఇచ్చే గొప్ప గిఫ్ట్ అని రాసుకొచ్చిండు. ఇక అట్లనే నన్ను ఇంత ట్రోలింగ్ చేసిన మీ ఫ్యాన్స్ రుణం ఎట్లా తీసుకోవాలని అంటున్నాడు. ఎట్లేదు సార్, వాళ్ళని యాదలు పెట్టుకో గంతే చాలు. చెప్తిను కదా ఇప్పట్లో ఆటలేమి లేక పాత ముచ్చట్లు తవ్వుతున్నారని. అగో ఇవాళ ఆ ముచ్చట బయటపడ్డది. క్రికెట్లో 11 ఉంటే 11 బౌలింగ్ వేయించారట. ఇట్లా 4 మాటలైంది మనోళ్ళు కూడా సౌరభ్ గంగులు కెప్టెన్ ఉన్నప్పుడు, వెస్టిండీస్ వాళ్ళతో ఆడుతున్నప్పుడు 11 అంటే వికెట్ కీపర్తో సహా అందరూ బౌలింగ్ వేసిరట. పాత జ్ఞాపకాల గడపారలేసి తవ్వుతున్నాయి పత్రికలు. ఇగో ఇవి వాటి రాజ్నివాస్ పాన్ మసాలా సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు. కోప్రజెంటెడ్ బై బంధన్ సానిటరీ వేర్ అండ్ వాక్మెన్ ఫిఫ్టీ వేర్. చూస్తూనే ఉండి రేపు ఏడాది దాకా మీ టీవీ 5 ఇవి ఉంటా.